నెల్లూరు జిల్లా టీపీ గూడూరు మండలం పొట్లపూడి గిరిజన కాలనీలో బాలికల మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. ఒకే కాలనీకి చెందిన చెంచు రావమ్మ, సీనమ్మ, తులసి గత రాత్రి నుంచి అదృశ్యమయ్యారు. తల్లిదండ్రుల పనుల కోసం వెళ్లి వచ్చేసరికి ఈ బాలికలంతా కనిపించకుండా పోయారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వెంకట సుబ్బయ్య అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు బాలికల అదృశ్యానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి. నెల్లూరు జిల్లాలో బాలికల మిస్సింగ్ కలకలం సృష్టిస్తుంది. ప్రధానంగా టీపీగూడూరు మండలం పోటపడి గిరిజన కాలనీలో ముగ్గురు బాలికలు 15 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 8 సంవత్సరాలు కలిగినటువంటి రామమ్మ, సీనమ్మ, తులసి అనేవాళ్ళు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినటువంటి అక్క చెల్లెళ్ళు, ఒకే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు. వీరు ముగ్గురు నిన్న రాత్రి నుంచి కనిపించకపోవడం కొంత పోటపడి గ్రామంతో పాటు పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడాను పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు ఆడపిల్లలు కనిపించకుండా పోవడం, అందులోనూ వీళ్ళలో ముగ్గురు పెద్దపిల్ల అయి ఉండడం కనిపించకుండా పోవడంతో కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ప్రధానంగా ఇందుకు కారణాన్ని పక్క ఇంటి వెంకట సుబ్బయ్య అనేటువంటి వ్యక్తి మీదే వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. నిన్న ఉదయం పనికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేసరికి ముగ్గురు పిల్లలు లేకపోవడంతో ఈ పక్కింటి వెంకట సుబ్బయ్య మీద అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు జరిగింది. పూర్తిగా వాళ్ళు గ్రామం మొత్తం కూడాను వెతికిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రస్తుతానికైతే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో ఈ వెంకట సుబ్బయ్యకి ఈ కుటుంబానికి మిస్ అయినటువంటి ముగ్గురు పిల్లలకు సంబంధించినటువంటి తల్లిదండ్రుల మధ్య వైరము గొడవ జరిగింది ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఆ కక్షతో ఏమన్నా పిల్లలు వీళ్ళు లేని సంబంధించిన పిల్లల్ని అతను అపహరించి ఏమన్నా ఇతరత్ర సంఘటనలకు పాల్పడ్డారా అనేటువంటి ఒక ఆందోళన కూడా ఈరోజు తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత గతంలో కూడాను ఇదే విధంగా ఒకసారి ముగ్గురు పిల్లలు బీచ్కి వెళ్ళారు, బీచ్కి వెళ్ళిన తర్వాత పక్క రోజు వచ్చారు. అయితే ఇప్పుడు కూడా అదేటువంటి సంఘటన చోటు చేసుకుందా, లేదా వెంకట సుబ్బయ్య ఇటువంటి ఏదైనా దారుణానికి విడిగట్టాడా అనేటువంటి ఒక విషయం మీద కూడాను పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో పోలీసులు వివరణలో వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.